రాజకీయాల్లో ఉన్నాం కదాని నిరాధారణమైన ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధికి అడ్డుపడుతూ తెలంగాణపై వివక్ష చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు లేదని మంత్రి అన్నారు. ప్రణాళికాబద్ధంగా శాశ్వతమైన పరిష్కారం చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడం కోసం ధర్నాలు, భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పదవి కోసం పార్టీ మారలేదని, ఒక విజన్ ఉన్న నాయకునితో పనిచేస్తే నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో వెళ్ళానని మంత్రి అన్నారు. నా ప్రజలే న్యాయ నిర్ణేతలు, మా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎక్కడ ఉంది ఎక్కడ కబ్జా చేసింది. నిజంగా కబ్జా చేసింటే జబర్దస్త్గా ఈ సబిత మంది మేము పంచుతామని పంచే శక్తి ప్రతి ఒక్కరికి నా కోటేషన్ లో ఉందని మాత్రం చెప్తాను. మూడు ఎకరాల భూమి ఉంది, అయ్యా పంచుతాను అయ్యా బాబు చూపి అని చెప్తున్నా. ఏడుందా మూడు ఎకరాలు కొంచెం పట్టుకోండి, అందరికి పేదవాళ్ళందరికి వంచిద్దామని కూడా మా సోదరులకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. రాజకీయాలలో ఉన్నాం కదా అని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఏదో ఒక రకంగా మాట్లాడి పబ్బం గడుపుకోవాలంటే ప్రజల అవివేకులు కాదు. ప్రజలు లాస్ట్కి ఏం తీసుకొస్తున్నారంటే సబితమ్మది చెవెళ్ళ కదా, ఇక్కడేం పని ఎవరికి అంటున్నారు. నేను 2 సార్లు MLA అయినా నాకు తప్ప ఇంకెవరికి హక్కు ఉంది ఇక్కడ. ఎలాంటి మాటలు మాట్లాడతారంటే నాన్ లోకల్, అర్థం కాలేదు. ఎక్కడ ఉన్న ఇందిరాగాంధీ వచ్చి ఇక్కడ పోటీ చేయలేదా మెదక్లో? దానిలో కలన్నామా?